నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చింతలపూడి ఏడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ఏడీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం సీనియర్ నాయకులు జంగా రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో రైతులు చర్చలు తేలే వరకు మీటర్లు బిగించే ప్రక్రియను వద్దల్లాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం హోటళ్లకు మీటర్లు పెట్టే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం రైతులు చర్చలు తేలే కరెంట్ అధికారులు గ్రామాల్లో వాళ్ళ కింద స్థాయి అధికారులు పంపించి అప్లికేషన్లు రైతులకు ఇచ్చి మీటర్లు బిగియటానికి కావాల్సిన ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. అది ఆధ్యాన్ని ఏపీ రైతు సంఘం చంద్రపూర్ మండల కమిటీగా మేము కరెంట్ అధికారులను డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తీసి ఏపీ రైతు సంఘం సీనియర్ నాయకులు అట్లాగే సీనియర్ నాయకులు చంద్రపూడి ఏరియా నాయకులు రామచంద్ర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సోదరులారా, ఈ రోజున ఇక్కడ ఏడీఏ గారి ఆఫీసు ముందు ధర్నా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇవాళ మన చంద్రపూడి మండలంలో ప్రతి గ్రామంలోనూ ఇవాళ మోటార్లకి మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభం అవుతా ఉంది అని ప్రతి గ్రామం నుంచి మాకు తెలుస్తూ ఉన్నది. అలాగే ప్రతి లైన్ మేను దీనికి అంగీకార పత్రం అంటూ ఒకటి నోటీసు జారీ చేసి దాని మీద సంతకాలు కూడా సేకరిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఢిల్లీలో రైతు సంఘాలతో జరుగుతున్న చర్చలు ఇంకా పూర్తి కాకుండానే ఇక్కడ ఈ ప్రక్రియ వేగవంతం చేయడంలో ఉద్దేశం ఏమిటో ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇవాళ చర్చల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మీటర్లు పెట్టాలా అక్కర్లేదనేది ఆ ప్రభుత్వ నిర్ణయానికి ఉంటుంది తప్ప, ఈలోగానే ఇంత తొందరపడి ఇవాళ మన చంద్రపూడి మండలంలో మీటర్లు పెట్టే ప్రక్రియను ఆఫ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరటానికి ఏడీ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చాము. అలాగే మీరు కనుక మీటర్లు కనుక పెడితే మట్టుకు మేము తగిన పరిహారం మీరు అనుభవించాల్సిన అవసరం ఉంటుందనేది కూడా మేము హెచ్చరించుతున్నాము. ఎందుకంటే ఇవాళ రైతుల పరిస్థితి ఇవాళ మీటర్ల కన్నా పెడితే ఇవాళ ఈ ఉరితోళ్ళుగా మారుతాయి తప్ప, రైతులు పారిట ఉరితోళ్ళుగా మారుతాయి తప్ప ఈ రైతులకు ఏమాత్రం ఉపయోగపడదని, అలాగే లోగడా మీటర్లు పెడితే మన అనుభవం ఉంది ఒక్కొక్కళ్ళు వేలు వేలు కరెంటు బిల్లు కట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితే దాపురిస్తే ఇవాళ రైతులు ఒక్కడ కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రైతులకు మోటార్లకు మీటర్లు పెట్టే ప్రక్రియను ఆఫ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరటం కోసం ఆఫీసు అంతకు ధర్నా కార్యక్రమం మేము వచ్చాము. దీన్ని పరిగణలో తీసుకొని ఇప్పుడైనా సరే పైన రైతు సంఘాలు చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వంతో కేంద్ర గవర్నమెంట్తో, ఆ చర్చలు పూర్తి సారాంశం తెలుసుకున్నాక అప్పుడు నిర్ధారణ ఏం చేస్తే బాగుంటుంది అనేది డిపార్ట్మెంట్ వారిని కోరటం కోసం మేము ఇక్కడికి వచ్చామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సంఘం వారికి అభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఏరియా అధ్యక్షులు శ్రీ కాళేశ్వర గారిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జరుగుతున్న చర్చల సారాంశం అట్లాగే ప్రభుత్వం యొక్క ముందు వైపుల మీద వివరిస్తారు. మిత్రులారా, నెల రోజులుగా దఫాదఫాలుగా కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతోటి చర్చలు జరుపుతూ ఉంది. ఆ చర్చల్లో కొన్ని అంశాలని ప్రభుత్వం గమనంలో తీసుకొని రెండు అంశాల మీద ఒక రాజీ కుదిరినట్టుగా మీడియా ద్వారా మనకు తెలుస్తూ ఉంది. తిరిగి 4వ తారీఖున ఈ చర్చలు మళ్ళీ ప్రారంభించాలనేది గతంలో ప్రభుత్వం రైతు సంఘ నాయకులు ఒక అంగీకారానికి వచ్చారు. ఇది పూర్తిగా తేలకుండానే కింద స్థాయిలో ఉన్న కరెంటు అధికారులు అర్జెంటుగా ఈ నోటీసులు ఇచ్చేసి మోటార్లకు మీటర్లు బిగించేటటువంటి కార్యక్రమాన్ని చాలా ఉధృతం చేస్తున్నారు. ఇది మంచి ఆలోచన కాదు. చర్చల్లో ఉంది, ఈ చర్చలు ఎటు తేలలేదు. తేలకుండానే లైన్మెన్ స్థాయి కరెంటు అధికారులు ఇళ్లకు పంపించి నోటీసులు సంతకాలు తీసుకొని
రైతుల్ని ఇబ్బంది పాలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఏడీ గారితో మాట్లాడాలని, చర్చలు తేలే వరకు కూడా వీరి ప్రయత్నం మానమని వారిని నిత్యం చేయడం కోసం మేము వచ్చాము ఈరోజు కార్యక్రమం. ఈ కార్యక్రమం అయిన తర్వాత వారిచ్చే సమాధానం బట్టి తర్వాత మా కార్యక్రమాన్ని మేము రూపొందించుకుంటాం. వ్యవసాయ మోటార్లు మేటలు బిగించే ప్రక్రియను, వ్యవసాయ మోటార్లు మేటలు బిగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలు చర్చలు తీరే వరకు మేటలు బిగించే ప్రక్రియను. కాకినాడ గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ కురసాల కన్నబాబు మంత్రివర్యులు చేతుల మీద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆరు గ్రామాల లబ్ధిదారులకు ఘనంగా నిర్వహించారు. ఇంద్రపాలెం చీడిగా కొవ్వాడ రేవూరు గంగన్నపల్లి స్వామినగర్ మంత్రివర్యులు కురసాల కన్నబాబు మరియు పార్లమెంటు సభ్యులను వంగ గీత చేతుల మీదుగా అత్యంత ఘనంగా గ్రామంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి అశిష్ట జనవహిత లబ్ధిదారులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గూడు లేని పేదవాడు ఉండడు అని ఇళ్ల పట్టాల పంపిణీలో ఎంపీ వంగ గీత వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల నివేశ స్థలాలను పంపిణీ చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో చరిత్ర సృష్టించారని ఎంపీ వంగ గీత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో చాలా మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఎంపీ వంగ గీత వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చేతుల మీదుగా అందారు. ముఖ్యమంత్రి ఫోటో కూడా తీస్తామమ్మా. ఎవరు కూడా చీడిగా అడిగల భాస్కరం గారికి అండి మన ఇంద్రపాలెం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యక్రమం మాజీ ముఖ్యమంత్రి కుమార్ నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఫైరైన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని. ముఖ్యమంత్రి నువ్వు సవాలంటారా బొఫూన్? ముఖ్యమంత్రి నువ్వు సవాలంటారా బొఫూన్? నువ్వు తినటానికి తిరగటానికి దున్నపోతులా పొడుకుంటా తప్పి దేనికన్నా పనికొస్తావా? జగన్మోహన్ రెడ్డి గారు ఓ పార్టీ స్థాపించి మాబోటాలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వేంటి, నీ తాత ముఖ్యమంత్రి, నీ బాబు ముఖ్యమంత్రి కాబట్టి అడదారుల్లో నువ్వు వచ్చి మూడు మంత్రివర్గాల శాఖలు ఎలగబెట్టి మంగళగిరిలో పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి చిన్న మిడత గాడివి, బొఫ్ఫున్ గాడివి, జోకర్ గాడివి నువ్వేంద్ర బాబు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సవాలేంటి? వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి నీ పోటాలు సవాల్ జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తాడా? కాబట్టి పిచ్చివాడు ఓగమాక నోరుంది కదా అని చెప్పి ఒళ్ళుగిళ్ళు రాలిపోతాయి లోకేష్. నీకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మూతి పళ్ళు రాలేదట్టు కొడతాం. విశాఖ జిల్లా పైకిరావుపేట ఎనికేపాడు ఇళ్ల పట్టాలు తమ గ్రామంలోనే ఇవ్వాలంటూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. గ్రామంలో లబ్ధిదారులకు పట్టాలు అందించేయనని ఆందోళన చేస్తారు. అధికారులు చొరవ చూపి ఊళ్ళోనే ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా చేపట్టాలని వారికి విజ్ఞప్తి చేస్తారు. అలాగే పైకిరావుపేట నియోజకవర్గ పరిధిలో నరసాపురంలో జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రసబసగా మారింది. గ్రామంలో స్థానికులు కేటాయించిన తర్వాతే గ్రామస్తులు కేటాయించాలని స్థానికులు ఆందోళన చేశారు. పోలీసులు చొరవ చూపి ఆందోళనకారులను బయటికి పంపించడం జరిగింది.
ఉండాలి తిరుపతిలో వరలక్ష్మి లక్ష్మి పంపన పోయిన అచ్చమ్మ వీళ్ళందరూ కూడా ఎస్ఎస్ అప్పుల గ్రామస్తులు ఎస్ఎస్ అప్పుల వీళ్ళందరూ కూడా అనంతపురం జిల్లా కమదూరు మండలం రాంపురం పంచాయతీ గ్రామ ప్రజలకు దేవాలయాలకు మసీదులకు చర్చిలకు సిసి కెమెరాల ఏర్పాటు దేవాలయాల కమిటీ ఏర్పాటు గ్రామ డిఫెన్స్ కమిటీల ఏర్పాట్ల గురించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామస్తుల కమిటీలు రాత్రి సమయంలో గస్తీ తిరుగుతూ నిఘా ఉంచి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అవగాహన కల్పించడం జరిగిందని ఎస్ఐ రాజేష్ మీడియాకు తెలిపారు అన్ని దేవాలయాలు రావాల చర్చి వాళ్ళు రావాలా మసీదు అంటే మసీదు వాళ్ళు రావాలి అందరూ వచ్చి అందరికీ సంబంధమైన ప్రదేశం ఏదైతే మీరే డిసైడ్ చేయండి పాల రోజు పాలంటే మేము వస్తాం వచ్చా మనము మన ఊళ్ళో దేవాలయ పరీక్ష ప్రవేశ చర్చికి సంబంధించిన సేఫ్టీ అన్నీ మనం ఏం జరగకుండా మనం ఏ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది రాత్రి గస్తీ ఎలా తిరిగితే బాగుంటుంది అన్నీ మనం మీరే డిసైడ్ చేయాలి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో చింతలపూడి ఏడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ఏడీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం సీనియర్ నాయకులు జంగా రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా రైతులు చర్చలు చేరేంత వరకు మీటర్లు పెట్టే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వంతో రైతులు చర్చలు చేయలే వరకు మీటర్లు బిగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయలే వరకు మీటర్లు పెట్టే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వంతో రైతులు చర్చలు చేరే వరకు మీటర్లు పెట్టే ప్రక్రియను వద్దెల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం హోటళ్లకు మీటర్లు పెట్టే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం రైతులు చర్చలు చేయలే ఇయ్యాలని కరెంట్ అధికారులు గ్రామాల్లో వాళ్ళ కింద స్థాయి అధికారులు పంపించి అప్లికేషన్లు రైతులకు ఇచ్చి మీటర్లు బిగియటానికి కావాల్సిన ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు. అది ఆపు చేయాలని ఏపీ రైతు సంఘం చంద్రపూర్ మండల కమిటీగా మేము
కరెంట్ అధికారిని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చి ఏపీ రైతు సంఘం సీనియర్ నాయకులు అట్లాగే సీనియర్ నాయకులు సెంట్రపూడి ఏరియా నాయకులు రామచంద్ర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఒక నిమిషం సోదరులారా, ఈ రోజున ఇక్కడ ఏడీఏ గారి ఆఫీసు ముందు ధర్నా చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇవాళ మన చంద్రపూడి మండలంలో ప్రతి గ్రామంలోనూ ఇవాళ మోటార్లకి మీటర్లు పెట్టే ప్రక్రియ ప్రారంభం అవుతా ఉంది అని ప్రతి గ్రామం నుంచి మాకు తెలుస్తూ ఉన్నది. అలాగే ప్రతి లైన్ మేను దీనికి అంగీకార పత్రం అంటూ ఒకటి నోటీసు జారీ చేసి దాని మీద సంతకాలు కూడా సేకరిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ ఢిల్లీలో రైతు సంఘాలతో జరుగుతున్న చర్చలు ఇంకా పూర్తి కాకుండానే ఇక్కడ ఈ ప్రక్రియ వేగవంతం చేయడంలో ఉద్దేశం ఏమిటో ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇవాళ చర్చల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మీటర్లు పెట్టాలా అక్కర్లేదనేది ఆ ప్రభుత్వ నిర్ణయానికి ఉంటుంది తప్ప, ఈలోగానే ఇంత తొందరపడి ఇవాళ మన చంద్రపూడి మండలంలో మీటర్లు పెట్టే ప్రక్రియను ఆపు చేయవలసిందిగా మిమ్మల్ని కోరటానికి ఏడీ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చాము. అలాగే మీరు కనుక మీటర్లు కనుక పెడితే మట్టుకు మేము తగిన పరిహారం మీరు అనుభవించాల్సిన అవసరం ఉంటుందనేది కూడా మేము హెచ్చరించుతున్నాము. ఎందుకంటే ఇవాళ రైతుల పరిస్థితి ఇవాళ మీటర్లు కనుక పెడితే ఇవాళ ఈ ఉరితోళ్ళుగా మారుతాయి తప్ప, రైతులు పారిట ఉరితోళ్ళుగా మారుతాయి తప్ప ఈ రైతులకు ఏమాత్రం ఉపయోగపడదని, అలాగే లోగడా మీటర్లు పెడితే మన అనుభవం ఉంది ఒక్కొక్కళ్ళు వేలు వేలు కరెంటు బిల్లు కట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితి దాపురిస్తే ఇవాళ రైతులు ఒక్కడ కూడా వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ రైతులకు మోటార్ల కొన్ని మీటర్లు పెట్టే ప్రక్రియను ఆఫ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరటం కోసం ఆఫీసు అంతకు ధర్నా కార్యక్రమం మేము వచ్చాము. దీన్ని పరిగణలో తీసుకొని ఇప్పుడైనా సరే పైన రైతు సంఘాలు చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వంతో కేంద్ర గవర్నమెంట్తో, ఆ చర్చలు పూర్తి సారాంశం తెలుసుకున్నాక అప్పుడు నిర్ధారణ ఏం చేస్తే పోకూడదు అనేది డిపార్ట్మెంట్ వారిని కోరటం కోసం మేము ఇక్కడికి వచ్చామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సంఘం వారికి అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏరియా అధ్యక్షులు శ్రీ కాళేశ్వర గారిని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జరుగుతున్న చర్చల సారాంశం అట్లాగే ప్రభుత్వం యొక్క ముందు వైఖరి మీద వివరిస్తారు. మిత్రులారా, నెల రోజులుగా దఫ దఫాలుగా కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరుపుతూ ఉంది. ఆ చర్చల్లో కొన్ని అంశాలని ప్రభుత్వం గమనంలో తీసుకొని రెండు అంశాల మీద ఒక రాజీ కుదిరినట్టుగా మీడియా ద్వారా మనకు తెలుస్తూ ఉంది. తిరిగి 4వ తారీఖున ఈ చర్చలు మళ్ళీ ప్రారంభించాలనేది గతంలో ప్రభుత్వం రైతు సంఘ నాయకులు ఒక అంగీకారానికి వచ్చారు. ఇది పూర్తిగా తేలకుండానే కింద స్థాయిలో ఉన్న కరెంటు అధికారులు అర్జెంటుగా ఈ నోటీసులు ఇచ్చేసి మోటార్లకు మీటర్లు బిగించేటటువంటి కార్యక్రమాన్ని చాలా ఉధృతం చేస్తున్నారు. ఇది మంచి ఆలోచన కాదు. చర్చల్లో ఉంది, ఈ చర్చలు ఎటు తేలలేదు. తేలకుండానే లైన్మెన్ స్థాయి కరెంటు అధికారుల్ని ఇళ్లకు పంపించి నోటీసులు సంతకాలు తీసుకొని రైతుల్ని ఇబ్బంది పాలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఏడీ గారితో మాట్లాడాలని, చర్చలు తేలే వరకు కూడా మీరు ఈ ప్రయత్నం మానమని వారిని విజ్ఞప్తి చేయడం కోసం మేము వచ్చాము ఈరోజు కార్యక్రమం. ఈ కార్యక్రమం అయిన తర్వాత వారిచ్చే సమాధానం బట్టి తర్వాత మా కార్యక్రమాన్ని మేము కాకినాడ గ్రామీణ ప్రాంతాల ప్రజలందరికీ కురసాల కన్నబాబు మంత్రి వర్యులు చేతుల మీద ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం 6 గ్రామాల లబ్ధిదారులకు ఘనంగా నిర్వహించారు. ఇంద్రపాలెం చీడిగా కొవ్వాడ రేవూరు గంగన్నపల్లి స్వామినగర్ మంత్రివర్యులు కురసాల కన్నబాబు మరియు పార్లమెంటు సభ్యురాలు వంగ గీత చేతుల మీదుగా అత్యంత ఘనంగా గ్రామంలో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఇళ్ల పట్టాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి అశిష్ట జనవహిత లబ్ధిదారులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గూడులేని పేదవాడు ఉండడు అని ఇళ్ల పట్టాల పంపిణీలో ఎంపీ వంగ గీత వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.
ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల నివేశ స్థలాలను పంపిణీ చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో చరిత్ర సృష్టించారని ఎంపీ వంగ గీత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ చీడిక గ్రామంలో చాలా మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఎంపీ వంగ గీత వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చేతుల మీదకి అందారు. ముఖ్యమంత్రి ఫోటో కూడా తీస్తామమ్మా ఎవరు కూడా చెడు అడిగల భాస్కర్ అమ్మ గారికి అండి మన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యక్రమం తెలుగుదేశం నాయకులు మాజీ ముఖ్యమంత్రి కుమార్ నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని. ముఖ్యమంత్రి నువ్వు సవాలంటరా బొఫ్ఫున్, ముఖ్యమంత్రి నువ్వు సవాలంటరా బొఫ్ఫున్, నువ్వు తినటానికి తిరగటానికి దున్నపోతులా కొడుకుంటాకి తప్పి దేనికన్నా పనికొస్తావా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి మాబోటాలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వేంటి, నీ తాత ముఖ్యమంత్రి, నీ బాబు ముఖ్యమంత్రి కాబట్టి అటదారుల్లో నువ్వు వచ్చి 3 మంత్రివర్గాల శాఖలు ఎలగబెట్టి మంగళగిరిలో ఆయన పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి చిన్న మిడత గాడివి, బొఫ్ఫున్ గాడివి, జోకర్ గాడివి నువ్వేంద్రా బాబు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సవాలేంటి? వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి నీ పోటాల సవాల్ జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తాడా? కాబట్టి పిచ్చివాడు ఒకమాక నోరుంది కదా, చెప్పి ఒళ్ళు గిళ్ళు రాలిపోతాయి లోకేష్ నీకు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మూతి పొళ్ళు రాలేదట్టు కొడతాం. విశాఖ జిల్లా పైకురావుపేట ఎనికేపాడు ఇళ్ల పట్టాలు తమ గ్రామంలోనే ఇవ్వాలంటూ గ్రామస్తులు ధర్నాకు దిగారు. గ్రామంలో లబ్ధిదారులకు పట్టాలు అందించేయనని ఆందోళన చేస్తారు. అధికారులు చొరవ చూపి ఊళ్ళోనే ఇళ్ల పట్టాలు ఇచ్చే విధంగా చేపట్టాలని వారికి విజ్ఞప్తి చేస్తారు. అలాగే పైకురావుపేట నియోజకవర్గ పరిధిలో నరసాపురంలో జరిగే ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రసబసగా మారింది. గ్రామంలో స్థానికులు కేటాయించిన తర్వాతే గ్రామస్తులు కేటాయించాలని స్థానికులు ఆందోళన చేశారు. పోలీసులు చొరవ చూపి ఆందోళనకారులను బయటికి పంపించడం జరిగింది.
వీర కుమారి కొత్తూరు బంగారు భవాని కొత్తూరు No!